agosto Cristian Armadale. Thank you.
ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. అండ్ మదర్ సో ఎంతో గ్రాండ్ గా అయితే మనమైతే చూస్తూ ఉన్నాం మెగా ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను. శిరీష రెడ్డి గారు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఫోర్త్ ఈవెంట్ అనమాట. ప్రతి ఈవెంట్ లో కూడాను మీరు చూస్తున్నట్లయితే ప్రతి ఈవెంట్ లో వీడియోస్ కూడా అండి చాలా చాలా అంటే ఎప్పటికప్పుడు మాకు ఇంప్రూవ్మెంట్ అయ్యేటటువంటి విధంగా కనిపిస్తాయి అనమాట. ఒకసారి శిరీష రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. యా ఫైన్ అండి, ఒక్కసారి ఏం చెప్తారండి, లైక్ రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారో చెప్పమంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఎంబీబీఎస్ చదవడం చాలా కష్టం యాక్చువల్లీ, కానీ ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఊరికే ఫోన్స్ చూస్తూ బదులు ఇలా ఏదో ఒక హాబీ మనం తీసుకొని ఆ హాబీనే మనం కంటిన్యూ చేస్తూ ఉంటే మంచిది అని నేను అనుకుంటా. అలా నాకు డాన్స్ అన్నమాట, మా మదర్ కూడా డాన్సరే చిన్నప్పటి నుంచి, సో అలా నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. మా నాన్న చాలా ఎంకరేజ్ చేసేవారు నన్ను. అండ్ స్కూల్లో పుట్టపర్తిలో చదువుకున్నాను నేను, సత్యసాయి స్కూల్లో, అక్కడ చాలా ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి డాన్స్ సింగింగ్ అవన్నీ. సో ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా నేను ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, బ్యాలెన్స్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఒకసారి మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఈ ఎంటర్టైన్మెంట్ గురించి కూడా లైక్ దట్ ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో ఎలా అనిపిస్తుంది మీకు? అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వేణుగోపాల కృష్ణ. నేను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓగా పనిచేస్తూ ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఇక్కడ వచ్చాను. పక్కన నా శ్రీమతి డాక్టర్ నీలిమ ఉన్నారు. ఈ పాప మా అమ్మాయి సుహాసిని అని నేను చాలా గర్వంగా చెప్పడానికి సంతోషపడతాను. అట్లాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఎంతో ఎంకరేజ్ చేసిన శిరీష మేడం గారికి, మెగా ఎంటర్ప్రైజెస్ మొత్తం యాజమాన్యానికి మేము సర్వదా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంత పెద్ద వేదికపై నా కూతురు మెడిసిన్ చదువుతూ తన నాట్య ప్రదర్శన చేయడం, దానికి మేడం గారు మమ్మల్ని ఆహ్వానించడం, మీ అందరి సమక్షంలో మీ అందరి ఆశీర్వాదంతో మా పాప ఈ డాన్స్ చేయడం, సాంప్రదాయాన్ని సాంప్రదాయ రీతుల్ని ఆ నృత్యాన్ని సంగీతాన్ని ఎంకరేజ్ చేయాలనేది ఒక గొప్ప ఆదర్శమైన ఆలోచన. మేడం గారికి అట్లాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. మేడం గారు ఎప్పుడు, శిరీష మేడం గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా నిర్వహించాలి, వాటన్నిటికీ మా తరఫున మా ప్రాంతం నుంచి మేము ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటాం మేడం. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది మంచి కళాకారుల్ని ప్రోత్సహించడం, వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అంటే అదొక గౌరవం అనిపిస్తుంది. మనం ఒక మంచి పని చేసినప్పుడు, మనకు ఒక అవార్డు వచ్చినప్పుడు అది ఎంతో పెద్ద గౌరవం. దాన్ని మీరు ఎంతో మందికి, రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన ఎందరికో మీరు సహకారం అందిస్తున్నారు, వాళ్ళకి గుర్తించి ఇవాళ ఇట్లాంటి అవార్డులు ప్రదానం చేయడం చాలా గొప్ప విషయం. మేము ఇందులో పాల్గొనడం, మా శ్రీమతి, మా కుటుంబంతో పాటు మా పిల్లలు, మా మేనల్లుడు వాళ్ళంతా వచ్చారు ఈ కార్యక్రమాన్ని చూడడానికి. వాళ్ళకు కూడా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, వాళ్ళు వచ్చినందుకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మా నిర్మల్ ప్రాంతం నుంచి మా డైరెక్టర్ కృష్ణ వర్మ గారు, గణేష్ గారు కూడా వచ్చారు, మేరీమాత గారు వచ్చారు, వారు అందరూ మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ మా అందరికి ఇంత మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్న మీ అందరి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.